గుంటూరు జిల్లా ప్రతిపాడుకి ప్రతి సంవత్సరం లాగే పొలం పనుల నిమిత్తం కర్నూలు జిల్లా నుంచి 250 కుటుంబాలు వలస వచ్చారు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా పనులు నిలిచిపోవడంతో ఆహారం కోసం వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు వారివి. ఇటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో భోజనం కోసం తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో ప్రతిపాడు ఎంఆర్ఓ సూచనల మేరకు డాక్టర్ రెడ్డి స్లాబ్ వారు నిత్యావసర సరుకులను బియ్యం పంపిణీ చేసి వారికి బాసటగా నిలిచారు. అందుతుంది. ఆ సందర్భంగా ఇక్కడున్న కూలీలు సరిపోక మామూలుగా మన రైతులు కూడా కొంతమందిని కర్నూలులో వాళ్ళని మాట్లాడి వాళ్ళకి ముఠాలతో మాట్లాడుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పనులు చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే దాదాపుగా 950 మంది కర్నూలు నుంచి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి కానివ్వండి, ఈ విధంగా అక్క రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా రైతులు సాధారణంగా ఏంటంటే ఇలా వలస కూలీని తీసుకొచ్చినప్పుడు కమ్మటాలకి ఆ రైతులు యోగక్షేమాలు చూసుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే కరోనా నేపథ్యంలో వాళ్ళకి మనం సహాయం అందించాలనే ఉద్దేశంతో మనం డాక్టర్ రెడ్డి శ్రావ్ గారిని రిక్వెస్ట్ చేసిన కనుక వాళ్ళు మన ఎవరైతే మన వలస కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కిట్లు మంచి హైజీన్తో కిట్లు తయారు చేసి పంపించడం జరిగింది. దాంట్లో 10 కేజీలు రైస్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ సాల్ట్, షామియానా 2 ప్యాకెట్స్, 1 లీటర్ ఆయిల్, ఈ విధంగా కిట్ చేసి అంతా పరిశుభ్రతతో ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ కూడా డాక్టర్ రెడ్డి గారి సార్ కూడా మన వైపున అందరి తరఫున పరిశుభ్రులు అందరి తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎవరైతే వాళ్ళు కిట్లు ఇచ్చారో మేము కూడా అంతే బాధ్యతగా మన వరుసగూరులు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా రాతమల్లాయపాలెం, గొట్టిపాడు, వంగిపురం, మేడవారిపాలెం, ఇటువైపు వచ్చేసి కొండేపాడు, పోయవారిపాలెం, తిగిరెడ్డిపాలెంలో ఈ యొక్క వరుసగూరులు విస్తరించున్నారు. సో వాళ్ళందరూ కూడా డాక్టర్ రెడ్డి స్లాబ్ ఫౌండేషన్ ఇచ్చిన కిట్లన్నింటి కూడా అందించడం జరిగింది. మన మండలం మొత్తం మీద దాదాపు 950 కుటుంబాలకు గాను 6400 మంది సభ్యులు ఉన్నారు. కుటుంబం వైజ్ ఇస్తున్నారా లేకపోతే పర్సన్ వైజ్? కుటుంబం వైజ్ మామూలు రేషన్ కార్డు అందుతున్నాయి సార్? వాళ్ళకి వేరేలో కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టబిలిటీని అవైల్ చేసుకొని తీసుకోవడం జరిగింది.